హ్యాపీ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తరహా సంక్షేమం కావాలంటున్న మరట్వాడ రైతులు, కేసీఆర్ నాయకత్వంలో నడుస్తామంటున్న అన్నదాతలు. వరంగల్కు ఎల్టీఐ మైండ్ ట్రీ ఐటీ కంపెనీ ఈ నెలాఖరున ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దూకుడు, గత ఆర్థిక సంవత్సరంలో 10.5% వృద్ధి నమోదు. టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్ కు అద్భుత స్పందన, 7 నెలల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 77,000 మంది భక్తులు. రైతు రుణాలు ముక్కు పిండి వసూలు చేయాల్సిందే, అన్నదాతలపై అక్కసు వెళ్లగక్కిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. అదానీ వ్యవహారం విదేశీ పెట్టుబడులపై పెను ప్రభావం, పునరాలోచనలో గ్లోబల్ ఇన్వెస్టర్లు. నాందేడ్ బీఆర్ఎస్ సదస్సు మహారాష్ట్రలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా కరువు ప్రాంతమైన మరట్వాడా రీజియన్లో ఎక్కడ చూసినా తెలంగాణ రైతు సంక్షేమ పథకాల గురించే అక్కడ అన్నదాతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్తోనే తమ బతుకులు బాగుపడతాయని భావిస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడుస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలోని మరట్వాడా మరుభూమిని తలపిస్తున్నది. మరీ ముఖ్యంగా అక్కడి రైతులు అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరెంటు, సాగునీరు, మద్దతు ధర, ప్రభుత్వ చేయూతలేక అక్కడి రైతాంగం కునారిల్లుతున్నది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతుల ఉసూరు తీస్తున్నది. ఫలితంగా ఈ ఒక్క రీజియన్లోనే ఏటా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మహారాష్ట్రలోని జౌల్నా, ఔరంగాబాద్, పర్బని, హింగోలి, నాందేడ్, లాతోర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాలన్నింటినీ కలిపి మరట్వాడా ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో 2001లో కేవలం ఒకే ఒక్క రైతు ఆత్మహత్య నమోదు కాగా, 2022లో 1000కి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారంటే రైతాంగం ఎంతటి దుస్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. గత దశాబ్ద కాలంలో ఒక్క మరట్వాడా ప్రాంతంలోనే అధికారిక లెక్కల ప్రకారం 10,431 మంది రైతులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకున్నారు. రైతు ఆత్మహత్యలపై ఏకంగా సినిమాలే తీశారంటే అక్కడి వ్యవసాయం ఎంతటి సంక్షోభంలో ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకు ప్రధాన కారణం మహారాష్ట్ర ప్రభుత్వమని స్థానిక రైతులు చెబుతున్నారు. వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టి రైతు ఆత్మహత్యలను నివారించాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా ఆత్మహత్యల నివారణకు కౌన్సిలింగ్ నిర్వహిస్తుండడం శోచనీయం. మరో విచారకరమైన విషయం ఏమంటే, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి నామమాత్రంగా ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం 1,25,000 షరతులు విధిస్తున్నది. కేసీఆర్ ఆనా, దేశ్ కో బదల్నా, మరట్వాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నినాదం వినిపిస్తున్నది. ఇటీవలే నాందేడ్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో కూరుకుపోయిన మరట్వాడా రైతాంగం బీఆర్ఎస్ సదస్సుకు పెద్ద ఎత్తున తరలివచ్చింది. కష్టాల కడలిలో పడి మునుకలేస్తున్న మరాఠా రైతులకు బీఆర్ఎస్ సభ నూతనోత్తేజాన్నిచ్చింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ తెలుసుకున్న ఇక్కడి రైతులు అబ్కీ బార్, కిసాన్ సర్కార్ అన్న బీఆర్ఎస్ పిలుపునకు విశేషంగా ఆకర్షితులయ్యారు. అందుకే నాడు సభలో ఆద్యంతం ఇదే నినాదాన్ని హోరెత్తించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు, కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కావు అని కేసీఆర్ సంధించిన ప్రశ్న మరాఠా రైతుల మెదళ్లను తొలిచేస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ వెంట నడవడమే తమ రక్షణ కర్తవ్యమని భావిస్తున్నారు. 8 కాలంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ కన్నా రైతు పక్షపాతి మరెవరు అనే చర్చ మరట్వాడా రైతాంగంలో మొదలైంది. ఇప్పటికే తెలంగాణకు సరిహద్దులో ఉన్న నాందేడ్ జిల్లాతో పాటు సౌత్, నార్త్, బోకర్, నయగాం, ముదుఖేడ్, దెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముదుఖేడ్, నయగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్ తదితర మండలాల్లోని రైతులు నిత్యం ఈ విషయాలే మాట్లాడుకుంటున్నారు. రైతు బంధు పేరిట పంట పెట్టుబడి కోసం ప్రతి రైతుకు కేసీఆర్ ఎకరాకు 10,000 ఆర్థిక సాయం చేస్తుంటే మరాఠా రైతు మాత్రం అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఆరుగాలం శ్రమించి చాలీచాలని కరెంటుతో సాగునీరు లేక పంటలు పండించుకోలేక తెచ్చిన అప్పులు కట్టలేక చివరకు ఉసురు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరాఠా రైతుల చూపు బీఆర్ఎస్ వైపు మళ్లింది. అందుకే కేసీఆర్ ఆనా, దేశ్ కో బదల్నా అని నినదిస్తున్నారు. మరట్వాడా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలకు ఎన్నో కారణాలున్నాయి. దశాబ్దాలుగా కరువుతో పాటు కొన్నిసార్లు అతివృష్టితో రైతులు పంటలు నష్టపోతున్నారు. నాసిరకం విత్తనాలు, కేవలం 8 గంటల కరెంటు, అది కూడా 2 విడతలుగా ఇవ్వడం,
43% మందికి సాగునీటి వసతి లేకపోవడం, వ్యవసాయానికి అత్యధికంగా అప్పులు చేయాల్సి రావడం, ప్రభుత్వం నుంచి రైతులకు నామమాత్రం సాయం అందడం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, ఇలా రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తేవడం, వాటిని తీర్చే మార్గం కానరాక మరఠ్వాడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క 5 HP మోటారుకు 7 రోజులకు 1500 కరెంటు బిల్లు వస్తుందంటే అన్నదాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న మరఠ్వాడా రైతుల్లో నాందేడ్ బీఆర్ఎస్ సదస్సు సరికొత్త ఆశల్ని కలిగించింది. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల గురించి సీఎం కేసీఆర్ వివరిస్తుంటే మరఠ్వాడా రైతులు శ్రద్ధగా విన్నారు. తెలంగాణలో రైతు బంధుతో పాటు రైతు బీమా ఇవ్వడం చాలా గొప్ప విషయమని సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్ నిజమైన రైతు బాంధవుడని, ఆయనే తమ దగ్గరకు రావడం తమ అదృష్టమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తరహా రైతు సంక్షేమ పథకాలు తమకు కావాలని కోరుతున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు తాము అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధి గత 8 ఏళ్లలో జరిగిందన్నారు మంత్రి కేటీఆర్. ఓల్డ్ సిటీలో అభివృద్ధిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని నలుమూలలా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. పార్టీలు ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పాతబస్తీ ప్రజలకు అందుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరాన్ని నలుదిక్కులా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. దశాబ్దాలుగా జరగని అభివృద్ధి కేవలం 8 ఏళ్లలోనే హైదరాబాద్ లో జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ఓల్డ్ సిటీ అభివృద్ధికి పాటు పడుతుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం నలుదిశలా విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతుందన్నారు. ప్రాంతాలు పార్టీలకు అతీతంగా నగరాన్ని నలుమూలలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లో జరిగిన సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాతబస్తీ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సమావేశంలో అధికారులు, మంత్రి కేటీఆర్, ఇతర ప్రజా ప్రతినిధులకు అందజేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఆర్డీపీలో భాగంగా ఓల్డ్ సిటీలోని రహదారుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. వీటిలో పలు ఫ్లైఓవర్లతో పాటు రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. దాదాపు 100 కోట్లతో రహదారుల విస్తరణ పనులు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ చేపట్టిన సిఆర్ఎంపీ కార్యక్రమం ద్వారా ప్రధాన రోడ్ల నిర్వహణ కూడా ప్రభావవంతంగా కొనసాగుతుందన్నారు. జనాభాసాలు అధికంగా ఉండే ఓల్డ్ సిటీలోని ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ సవాల్తో కూడుకున్నదని తెలిపారు. రహదారుల విస్తరణ తప్పనిసరి అయిన ప్రాంతాల్లో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన మరిన్ని భూసేకరణ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్ల విస్తరణతో పాటు ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, అవసరమైన చోట్ల మూసీ నదిపై వంతెనలు నిర్మిస్తున్నామన్నారు. చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పనులు సైతం దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుందన్నారు మంత్రి కేటీఆర్. గత 8 ఏళ్లలో ప్రతి ఇంటికి సరిపడా మంచినీటిని అందిస్తున్నామన్నారు. ఓల్డ్ సిటీలో మంచినీటి సరఫరా ఎంతో మెరుగైందన్నారు. ఇందుకోసం దాదాపు 1200 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత తాగునీటి సరఫరా పథకంలో భాగంగా పాతబస్తీలో 2.5 లక్షలకు పైగా నల్లా కనెక్షన్లకు ఉచితంగా నీటిని అందిస్తున్నామన్నారు. జలమండలి ద్వారా మురికినీటి వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇందుకోసం పాతబస్తీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సీవర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టామని సమావేశంలో మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నగరంతో పాటే పాతబస్తీలోనూ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంతో మెరుగైందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ తీసుకున్న ప్రత్యేక చర్యలతో పాతబస్తీలోని సమస్యలు గత 8 ఏళ్లలో ఎన్నో పరిష్కారం అయ్యాయన్నారు. ముఖ్యంగా చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మదీనా, మక్కా మసీద్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైద్య ఆరోగ్య రంగం పరిధిలోని పలు పథకాలు ఓల్డ్ సిటీ ప్రజలకు అందుతున్నాయన్నారు. అన్ని రకాల ప్రభుత్వ పథకాల అమలుతో పాటు 84 బస్తీ దవాఖానాలను ఇప్పటి వరకు పాతబస్తీలో ఏర్పాటు చేశామన్నారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మీర్ ఆలం నుండి మార్కెట్ రిస్టోరేషన్ కోసం పురపాలక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మీర్ ఆలం ట్యాంక్ బండ్ పై నుంచి 6 లైన్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలు సైతం డిపిఆర్ దశలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న అనేక వారసత్వ కట్టడాలు ప్రధానంగా పాత బస్తీలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిని రక్షించడంతో పాటు పునరుజ్జీవ కార్యక్రమాలను సైతం చేపట్టిందన్నారు. ఇప్పటికే ఎన్నో చారిత్రక కట్టడాలను అభివృద్ధి చేశామన్నారు. రాబోయే రోజుల్లోనూ హైదరాబాద్ ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో పాతబస్తీ ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను క్షేత్రస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అక్బరుద్దీన్ చెప్పారు. ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్టీఐ మైండ్ట్రీ ఐటీ కంపెనీ ఈ నెలాఖరులో వరంగల్లో తన డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ నెలాఖరులో ఆ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎల్టీఐ మైండ్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. ఇందులో 90,000 మందికి పైగా పనిచేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నేరుగా బడ్జెట్పై చర్చ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, విప్ గువ్వల బాలరాజు మాట్లాడనున్నారు. చర్చ అనంతరం ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. అటు శాసన మండలిలో ఉదయం ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. అనంతరం బడ్జెట్పై చర్చ, ప్రభుత్వం సమాధానం ఉంటుంది. అదానీ కంపెనీల అవకతవకలపై హిండెన్బర్గ్ నివేదిక వల్ల భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గితే అక్కడ పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ప్రపంచ వాణిజ్య సంస్థలు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు చైనాకు తరలిపోతే భారత్లో నిరుద్యోగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ మారింది. మా దేశానికి వచ్చి ఆ మార్పును మీ కళ్ళతోనే చూడండి. ప్రపంచానికి మేం కేంద్ర బిందువుగా మారుతున్నాం. పెట్టుబడులు పెట్టడానికి మా దేశానికి రండి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఒకనొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. నిజమే, 8.5 బీజేపీ హయాంలో భారత్ మారిపోయింది. దేశానికి వచ్చి చూస్తే ప్రతి ఒక్కరికి ఆ మార్పు ఏమిటో స్పష్టంగా కనిపిస్తుంది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో ప్రపంచ కార్పొరేట్ చరిత్రలో ఇప్పుడు భారత్ నిజంగానే కేంద్ర బిందువుగా మారిపోయింది. ఎంతలా అంటే, భారత్లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇన్వెస్టర్లు 1-2 సార్లు పునరాలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక బ్లూంబర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ 14 రోజుల క్రితం చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంపద 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఆవిరైంది. అయితే అదానీ గ్రూప్ చేసిన ఆర్థిక అవకతవకలు ఒక్క ఆ గ్రూప్ కాకుండా యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూలేలా తయారవుతున్నది. కారణం, అదానీ భారత ఆర్థిక విధానాలు, కేంద్ర సర్కారు ఫ్రేమ్వర్క్స్పై అంతర్జాతీయ కంపెనీలకు చెందిన పలువురు అధిపతులు అనుమానాలు వ్యక్తం చేయడమే. ఈ క్రమంలోనే చైనాలో కరోనా కేసులు తిరిగి నియంత్రణలోకి వచ్చి వ్యాపార లావాదేవీలు ప్రారంభమైతే పెట్టుబడులు అటువైపునకు మళ్ళొచ్చని అభిప్రాయపడుతున్నారు. హెచ్ఎస్బిసి హోల్డింగ్స్, యాపిల్ తదితర కంపెనీలను ఈ మేరకు ఉదహరిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు చైనాకు మళ్లడం జరిగితే దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లడం ఖాయం. దీంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ, జీడిపి వృద్ధి రేటుపై గణనీయంగా ప్రభావం ఉండొచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.